నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. కూటమి ఘన విజయం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను ఏదైతే అంచనా వేశానో సార్, అంచనా 103% విజయవంతమైంది. నా అంచనా ఎన్నికల వేళ ఎన్నికల తర్వాత ఎన్నికలు కొన్ని నెల రోజుల ముందో కాదమ్మా, చాలా నెలల ముందే చెప్పారు. అనేక ఛానల్స్లో చెప్పారు, మీ ఛానల్లో ప్రత్యేకంగా చెప్పారు. అవును సార్. మీరు కూడా అలా ఆశ్చర్యపోయారు. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేనకు వస్తాయి. ఆనాటికి బీజేపీ భాగస్వామ్య పక్షం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసి బహిరంగంగా చెప్పారు, వ్యతిరేక ఓటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చెల్లనివ్వని. ఆ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి కూటమికి 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని చెప్పారు. చాలా మంది ఆశ్చర్యపోయారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా చాలా మంది ఇది నిజమా అనుకున్నారు. మీరు కూడా ఆ రోజు ఇంటర్వ్యూ కాకుండా ఇంటర్వ్యూ తర్వాత కూడా మరి అలా చెప్తే ఎలా సార్ అన్నాను. నేను మీకు స్పష్టంగా చెప్పాను, నాకు అంచనా ఉందమ్మా, నాకు హై స్కూల్లో విద్యార్థి రాజకీయాల నుంచి పనిచేసే అనుభవం ఉంది. ఎన్నికల వేళ ప్రజల నాడి నేను చాలా దగ్గరగా ఉంటా, ప్రజలకి నిరంతరం ప్రజల్లో ఉంటా, ప్రజల ఆకాంక్షలు తెలుసు. ఈరోజు నేను చెప్పడం కాదమ్మా, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరగకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత ఆనాడు 2 శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మూకబలం తమకుందని నా మీద దుర్భాషలు ఆడుతూ ఇష్టారీతిగా దౌర్జన్యం చేసిన తర్వాత అయినా కూడా నేను ఒక్కడనే పోరాటం చేస్తే మాస్టర్స్ నడ్డు పెట్టి శాసనసభ బయటికి తీసుకువచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మీడియాలో నేను మాట్లాడటం జరిగింది. 3 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుందని చెప్పని మరో 4 రోజులకి రిజల్ట్స్ వచ్చాయి. అదే జరిగింది. అదేవిధంగా అదే నమ్మకంతో ప్రజల ఆకాంక్ష తెలిసిన వ్యక్తిగా, ప్రజల ఆలోచన తెలిసిన వ్యక్తిగా కొన్ని అంచనాలతో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఒక్కటి కూడా అటు ఇటు మిస్ కాకుండా 160 కంటే పైన పైన వచ్చే 57% ఓట్లను 57% ఓట్లు వచ్చి నాకు కూడా సంతోషంగా ఉంది. చాలా మంది మిత్రులు దేశ విదేశాలు ఇతర రాష్ట్రాల మిత్రులు ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషం. అసలు ఈ పీకేలు, కేకేలు, ఆరామాస్తాని వీళ్ళందరి సర్వేలు కూడా కోట్లు ఖర్చు పెట్టి చెప్పించారు సార్, అట్లాంటిది మీరు ఒక్కసారి ఒక 6 నెలల ముందే చెప్పారు, మీరు మీకు అసలు ఎలా సాధ్యమైంది సార్? ఇదంతా సింపుల్ అమ్మా, దీనికి ఒక లెక్క ఉంది. ఓకే, ఆ లెక్కకి ఒక వాస్తవిక అంచనా ఉంది. ఏమిటా లెక్క అంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కానీ తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. జనసేన ఓడిపోయింది, ఒక్క స్థానం తప్ప జనసేనకి స్థానాలు కూడా రాలేదు. ఆ రోజు కూడా జనసేనకి 6-7% ఓట్లు వచ్చాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% ఓట్లు వచ్చాయి 2019లో. 2019లోనే తెలుగుదేశం జనసేన కలిపితే 46-47% ఓట్లు ఉన్నాయి. ఈ ఓటు ఎక్కడా కూడా మిస్ కాదు. కారణం ఏంటంటే అత్యంత కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓటు 40% ఓటు, ఆ ఓటు ఎక్కడా కూడా మిస్ కాదు. 2 జనసేనకు వచ్చిన ఓటు ఏదైతే ఉందో అది ఏ స్థాయికి వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఉచ్చరించాలి గురించి మాట్లాడి సగటు జనసేన కార్యకర్త ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అన్నంత కసిగా పనిచేశారు, ఓటేశారు. అంటే 46% ఓట్లు కూటమికి ఉన్నాయి, 50% 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. 5 ఏళ్ళు గడిచింది. ఈ 5 ఏళ్ళు గడిచిన వేళ అన్ని వర్గాల్లో కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకతుంది. కొన్ని వర్గాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని వర్గాల్లో తక్కువ ఉండొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత లేని కులం, మతం ఏ వర్గం కూడా లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తుల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర, ఇవన్నీ కూడా పూర్తిగా దూరమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఆగర్భ శత్రువుగా చూసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ లెక్కలు వేసుకున్నప్పుడు 10% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు తగ్గుతుంది. ఆ 10% గంప గుర్తుగా వచ్చి నేరుగా కసిగా కూటమికి వస్తుంది. ఎందుకంటే ఎందుకు తగ్గుతుందంటే
వాడు ఒక కక్ష పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగారు. కాబట్టి దూరంగా జరిగే నిర్బంధాలు కావచ్చు, నిషేధాజ్ఞలు కావచ్చు, వేధింపులు కావచ్చు, అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయటం కావచ్చు, ఇవన్నీ 10% ఓట్లు డ్రాప్ అవుతాయి. ఆ 10 ఇటు వచ్చినప్పుడు 57 అవుతాయని గుడ్డి నమ్మకం. దాని తగ్గట్టు కొంతమంది గోదావరి జిల్లాల్లో విశాఖపట్నం మిత్రులతో సరదాగా మాట్లాడేవాడి. ఏం పడలేదా మీరు నాకు, ఒక 20 మాట్లాడండి, గత ఎలక్షన్లో ఓటేశారు, ఈసారి ఓటేస్తారు అడగండి. దాంట్లో వీలైతే ఆ 10 కనీసం అట్లీస్ట్ 40% మహిళలు ఉంటారు చూడండి, భిన్న కులాలు ఉంటారు చూడండి. నాకు వ్యక్తిగత పరిచయాలతో విశాఖపట్నం కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, కృష్ణా, గుంటూరు, కడప కానీ అన్ని ప్రాంతాల్లో కూడా వ్యక్తిగత మిత్రులతో మాట్లాడు. ఇది ఒక మినీ సర్వే, అంటే ఒక 10 మాట్లాడు నువ్వు, అభ్యర్థులు ఏమి మాట్లాడద్దు, వచ్చే ఎన్నికల్లో ఎవరు కొట్టేస్తారు మీరు అన్నారు, గత ఎన్నికలు ఎవరు కొట్టేస్తారో కనుక్కో. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పడిన ఓటు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అంటే ఆ ఓటు మనం కౌంట్లు వేసుకోబడలేదు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిన ఓటు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కౌంట్లు వేసుకోబడలేదు. కానీ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిన ఓటు ఈసారి మేము తెలుగుదేశంకి జనసేనకి వేస్తామంటే అది కౌంట్లు వేసుకోవాలి. అలా ర్యాండమ్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. రెండోది గ్రాడ్యుయేట్స్ ఎన్నిక. ఏమా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దాకా ఒక అహంకారంతో రవి గారు కానీ ఇది మా ఎన్నిక కాదు, మా ఓటర్స్ కాదని న్యాయం మాట్లాడుతున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎవరున్నా, గ్రాడ్యుయేట్స్ ఎవరు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ అందులో కూడా సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు ఉండరు. మరి 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఆ యొక్క 3 గ్రాడ్యుయేట్ సర్వీస్ ఎన్నికలు ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో చూస్తే 108 సెగ్మెంట్ లో ఆఖరి కడప పశ్చిమ ఏదైతే రాయలసీమలో ఉందో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు కుమ్మరించిన, అధికారం వాడిన తెలుగుదేశం పార్టీ ఓటేశారు గ్రాడ్యుయేట్స్ అందరు కూడా. వాస్తవానికి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కంటెస్ట్ లో ఉన్నాయి, కానీ ప్రజలు మాత్రం ఏంది, ఇది వచ్చే ఎన్నికలకు సూచిక కావాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటమే కాదు తెలుగుదేశం పార్టీ గెలవాలా. ఆ రోజుకి తెలుగుదేశం జనసేన అలయన్స్ కూడా లేదు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ కూడా లేదు, బీజేపీ ప్రత్యేకంగా పోటీ చేసింది. అయినా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ గొయ్యాలను వేశారమ్మా. ఇవన్నీ లెక్క వేసుకున్న తర్వాత నేను అనుకుంది 56, 57, 58, 59 ఇది ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ సర్వేస్లో అమ్మా జనరల్ గా నాకు ఒక సర్వేలో నాలెడ్జ్ ఉందమ్మా, ±3% అంటే ఓడిపోయే పార్టీకి 3% కలుపుతాం, గెలిచే పార్టీకి 3% తీస్తాం. అన్ని తీసినప్పుడు 57. ఆ దేవుడు కూడా నాతో ఉన్నాడు, దైవ సంకల్పం అన్నట్టు కరెక్ట్ గా అదే కరెక్ట్ గా వచ్చింది. అదే అన్ని కోట్లు నిజంగా ఇతర జిల్లాలో పోయినప్పుడు ఎన్ని ఎందుకు ఆ రాష్ట్రం గురించి ఎందుకు, నెల్లూరు జిల్లా సంగతి, నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు నెల్లూరు జిల్లాలో వస్తే నువ్వు చెప్పింది కరెక్ట్ అవుద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 కూడా రావు అన్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా స్టేట్ లో 160+ తెలుగుదేశం జనసేన కూటమికి వస్తాయి. నెల్లూరు జిల్లాలో 100% 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మరో మాట కూడా చెప్పారమ్మా, మెజార్టీలు కూడా మామూలుగా ఉండవు, 15,000, 20,000, 25,000, 30,000, 50,000, 70,000 ఉంటుందని చెప్పారమ్మా. మరి నారాయణ గారి మెజార్టీ 70,000 పైన, ప్రశాంత్ గారి కోవూరులో మెజార్టీ 50,000 పైన, నా మెజార్టీ నెల్లూరు ఊరులో 36,000. ఇట్లా ఎలా ఎత్తుకున్నా జిల్లా అంతా కూడా ఎలా ఎత్తుకున్నా, కావలి మెజార్టీ 30,000. ఆ మాట చెప్పి మెజార్టీలు కూడా అతి భారీ మెజార్టీ ఉండబోతున్న నెల్లూరు జిల్లాలో. నేను రాష్ట్రంలో ర్యాండమ్ శాంపిల్స్ తీసి ఒక అంచనాతో చెప్పా, నెల్లూరు జిల్లాలో నా పరిస్థితి కాదు, ఉదయగిరి నుంచి సూళ్ళూరుపేట దాకా ప్రతి మండలంలో అనేక గ్రామాల్లో బంధుమిత్రులు, స్నేహితులు, పరిచయస్తులు ఉన్నారు, అందరితో మాట్లాడి చెప్తున్నా, క్లియర్ కట్, దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదని చెప్పి బల్ల బుద్ధి మరి చెప్పాను. చాలా మంది కాదు, మేము 4 అనుకుంటున్నాం, 5 అనుకుంటున్నాం, 6 అనుకుంటున్నాం, 3 చేయలేదండి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు. ఎలా సాధ్యమైంది సార్? చెప్పాను కదమ్మా మీకు, ఇది ఎలా సాధ్యం ఉంటే ఒకే సాధ్యం అమ్మా, జనం జగన్ గారిని వద్దు అనుకున్నారు. జగన్ గారు వద్దు అంటే ఎవరు కావాలా, చంద్రబాబు గారు కావాలా? ఒకటమ్మా జగన్ గారి పతనం రాజకీయ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజా వేదిక కోరుకుంటాడు.
అక్కడే ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ అయింది. ప్రజావేది కోరగొట్టిన తర్వాత రాజధానిని మూడు ముక్కలు చేశారు. రాజధానిని మూడు ముక్కలు చేయటమే, రాజధాని ప్రాంత ప్రజల మీద వేధింపులు చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన మరణ శాసనం తానే రాసుకున్నాడు రాజకీయంగా. ఇంకోట రాజధాని మూడు ముక్కలు చేశారు, రాజధానిని జగన్ గారు మోసం చేశారు, రాజధాని వాళ్ళు జగన్ గారిని మోసం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే మా ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఒక్కరే పెట్టాలి రాజధాని, అసెంబ్లీలో పెట్టారు అమరావతి రాజధాని. జగన్ గారు ఏం చెప్పారమ్మా అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు నీకు మాకు భేదాలు ఉండొచ్చు, భేదాలు ఉండొచ్చు, అమరావతి మాత్రం ఏకైక రాజధాని చెప్పారా లేదా? ఎన్నికల వేళ 2024 ఏం చెప్పారమ్మా? 2024 లో ఎన్నికల వేళ జగన్ గారు ఏం చెప్పారమ్మా? నేను గెలిస్తే రాజధాని ఉండదని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, నా ప్యాలెస్ తాడిపోతే కట్టుకున్నా రాజధాని అడిగిపోద్దని చెప్పి ఇన్ని చెప్పి అమరావతి ప్రజలు మోసం చేయటం న్యాయమూర్తి చాలా మోసం చేశారు. వాళ్ళు న్యాయం కోసం ఎదుర్లోకి వస్తే అడుగడుగున ఇబ్బందులు పెట్టేశారు, అడుగడుగున ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఒక రకంగా అమ్మా నాకు అమరావతికి ఏదో బంధం అనుకుంటాను. కారణం ఏంటంటే నెల్లూరులో వరదల్లో వాళ్ళు ఉండటం, అక్కడ నేను పరామర్శలు చేస్తూ ఉండటం, నాకు వాళ్ళు తారసుపడటం, వాళ్ళని పరామర్శించడం, అమరావతి ప్రజల్ని అమరావతి ఉద్యమకారులను పరామర్శిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కన్నెర చేయటం, అక్కడి నుంచి మా ఇద్దరికి దూరం జరగటం, మా ఇద్దరు మధ్యలో ఏ విభేదాలు లేవు. ఆరంభమైంది మాకు ఆయన విభేదాలు ప్రారంభమైంది అమరావతి ఏదైతే ఉద్యమకారులు తిరుమలకి అమరావతి టు తిరుమల వెళ్తున్నారు పాదయాత్ర హరికు న్యాయస్థానం టు దేవస్థానం, న్యాయస్థానం టు దేవస్థానం వెళుతున్నప్పుడు నెల్లూరు రూరల్లో ఉన్నప్పుడు భారీ వరదలతో వరదల్లో చిక్కుకుంటే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా పోలా ఆ ప్రాంతాలు మొత్తం జన్మమైతే అందరినీ పరామర్శిస్తూ పుత్తూరు ప్రాంతంలో మధ్యలో వీళ్ళుంటే వీళ్ళని పరామర్శించుకుంటే మానవత్వం కాదని పరామర్శించారు. అది మా ఇద్దరు వచ్చిన దూరం బీజేపీ నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఆపేశారు. మాట మాట పెరిగింది, దైవ సంకల్పం ఇలా ఉండింది. 2024 తెలుగుదేశం పార్టీ గెలవాలనే రాత దేవుడిని రాసిపెట్టింది. ఇది జరిగింది. సరే, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు మంత్రిగా ఎక్స్పెక్ట్ చేశారు, ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఫ్యూచర్లో వస్తుంది అనుకుంటున్నారు మంత్రి పదవి? నాకు రాజకీయాల్లో పదవుల మీద ఆశ లేదు అని ఎవరు చెప్పినా అది అబద్ధం. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకు మంత్రి కావాలా అన్న ఆకాంక్ష బలంగా ఉంది. నేను మంత్రి ఎక్స్పెక్ట్ చేశా, మంత్రి వస్తుందని బలంగా నమ్మా, ఆనాడు నమ్మా, ఈనాడు నమ్మా ఇప్పుడు. కానీ మంత్రులు అనేది 25, ముఖ్యమంత్రి గారికి అనేక సమీకరణలు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలా, మనసులో బాధ ఉన్నా అర్థం చేసుకుని దేవుడి దయ లేదనుకుని ముందుకు పోతా ఉండటమే. నేనైతే మంత్రి పదవి అక్కడ ఆశించా, ఇక్కడ ఆశించా, ఎప్పటికీ ఆశిస్తా. మంత్రి కావటం అనేది మీ లక్ష్యం అంటే ఖచ్చితంగా లక్ష్యం తల్లి, దాంట్లో ఎలా అంటారు ముందు ముందు ఇస్తారంటారా? అమ్మా మానవుడు ఆశాజీవి, ఏమా దేవుడి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటే, లోకేష్ గారి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వస్తాయని భావిస్తున్నా, రావాలని కోరుకుంటున్నా. వస్తుందా అంటే రావాలని కోరుకుంటున్నా, వస్తుందని బలంగా నమ్ముతున్నా. సరే, వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడికి ఇక్కడికి మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా? అక్కడ పార్టీ నిర్మాణం సరిగ్గా ఉండదమ్మా. ఎమ్మెల్యేలని లేకుంటే పార్టీ నాయకుల మీద ఏమైనా స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి నియంత్రణ సూచనలు సలహాలు ఉండవు. ఇప్పుడు అలా కాదమ్మా, ఒక సిస్టమేటిక్గా ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు లేదా పాత రోజుల్లో బీజేపీ ఒక ఆర్గనైజేషన్ పార్టీలు ఎట్టుంటాయో అంటే ఉన్నంతలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యాలయం నుంచి రెగ్యులర్గా సూచనలు సలహాలు నియంత్రణ అవన్నీ కూడా ఉంటుందమ్మా. అన్నిటికీ మించి నాకంటే కూడా ఈ విషయం మీకు మన ఎంపీలు అడిగితే చెప్తారమ్మా. ఎందుకంటే మనం ఢిల్లీలో చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు పోయిన ప్రతిసారి ఎంపీలు కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ భోజనం చేయటం, వారికి బాధ్యతలు అప్పచెప్పడం, ఒక్కో మంత్రిత్వ శాఖ మాట్లాడటం, అప్పచెప్పడం కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు ఫాలో అప్ చేస్తారు కదా, మంత్రికి కలిసారా, అడగటం. ఇప్పుడు ఎంపీలు రేవిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారు, మామూలు శ్రీనివాస రెడ్డి గారు, లావు కృష్ణదేవారి గారు, బాలశ్వరి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మా ఒకటి అర్థం చేసుకున్నా, మనిషి ఏం కోరుకుంటాడమ్మా, గుర్తింపును కోరుకుంటాడు, నిస్వార్థమైనటువంటి సేవ కూడా గుర్తింపును కోరుకుంటుందని
మహాతల్లి మదర్ దెరిసా చెప్పినాను, మదర్ దెరిసా గారితో పోల్చుకుంటే ఆమె కాలి పోటీ కూడా మనకు సరిపోయింది. ఆ మహాతల్లి చెప్పింది నిస్వార్థమైన సేవ కూడా గుర్తింపును కోరుకుంటుందని. బట్ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజల వద్ద గుర్తింపు కోరుకుంటారు, ఒక మంచి పని చేస్తే ప్రజలు శవాశ్రాన్ని కోరుకుంటారు, ప్రజలతో పాటు అన్నిటికీ మించి అధినాయకుడు. మాకు చంద్రబాబు నాయుడు గారు అధినాయకుడు, నారా లోకేష్ గారు యువనాయకుడు, వారి అభినందనలు కోరుకుంటాం, ఖచ్చితంగా వారి దగ్గర గుర్తింపును కోరుకుంటాం. కాబట్టి వాళ్ళు మన మాట్లాడే తీరు అది అక్కడికిక్కడికి చాలా తేడా. ఇక్కడ జగన్ గారికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి బంధం లేదు, పార్టీ నాయకులకు అసలు లేదు. ఇక్కడ అలా కాకుండా ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ కార్యకర్తల నాయకులతో కానీ చంద్రబాబు గారు మాట్లాడుతున్న తీరు, ముఖ్యంగా లోకేష్ గారు మాట్లాడుతున్న తీరు నిజంగా ఆశ్చర్యం. మామూలుగా నేనే ఈ యొక్క 2 నెలల్లోనే లోకేష్ గారిని 5 సార్లు కలిశాను. 2 నెలల్లో లోకేష్ గారిని 5 సార్లు కలిశాను, బాబు గారిని 2 సార్లు కలిశాను. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి సార్? చంద్రబాబు గారికి లోకేష్ గారితో మాట్లాడారు కదా. బాబు నాయుడు గారు అపార రాజకీయ అనుభవం, దేశం గారు, రాష్ట్రం గారు, ఈ దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు. నారా లోకేష్ గారు యువ నాయకుడు. కానీ నారా లోకేష్ గారికి నేనేదో తెలుగుదేశం పార్టీ కాబట్టి నారా లోకేష్ గారికి భజన అనుకోవకండి తల్లి. నారా లోకేష్ గారికి అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు చూడటం కాదు మంది, వారి పాదయాత్రలో నేను చెప్పాను. వారి పాదయాత్రలతో ప్రజల్లో మమేకమైన తీరు, కార్యకర్తలతో మాట్లాడే పద్ధతి, నాయకులతో వ్యవహరించే శైలి, మీడియాతో మాట్లాడే తీరు, ఆఖరికి తన సెక్యూరిటీతో కూడా తన పనివాళ్ళతో కూడా మాట్లాడే తీరు అద్భుతం తల్లి. ఖచ్చితంగా భవిష్యత్తులో నారా లోకేష్ గారు ఒక అద్భుతమైనటువంటి గొప్ప నాయకుడు అవుతాడమ్మా, నాకు ఏం తేడా. సార్, మీ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? సమస్యలు ఉన్నాయి తల్లి, నా సమస్యలు 2 రోజులకే కాకుండా అనేక సార్లు చెప్పి చెప్పి రాష్ట్రం అంతా కూడా తెలుసు. ఆ సమస్యలు మళ్ళీ మీకు ప్రస్తావన తెలుసుకోవాలా, అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ 2 నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, ఏదైతే మంచినీటి పథకాలు వాటికి శంకుస్థాపన చేసాం, పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా బారాషాహీ దర్గా ఏదైతే 5 కోట్ల రూపాయలు మసీద్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేశారు. అదేవిధంగా నరసింహకొండ దేవస్థానం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడు నరసింహకొండ దేవస్థానంలో కేంద్రం నిధులు ఇస్తే అరుదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని సమన్వయం చేయలేకపోయింది, దాన్ని సమన్వయం చేస్తున్నాం. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదమ్మా, ముఖ్యంగా అమ్మా రూరల్ నియోజకవర్గంలో రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి, మురికి కాలువల సమస్య తీవ్రంగా ఉంది, మంచినీటి పైప్ లైన్లో అవసరం దండిగా ఉంది, కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యలు ప్రాధాన్యంగా పెట్టుకుని ఎందుకంటే కాస్త ప్రజలకి నడిచేదానికి స్కూటర్లోనూ ఆటోలోనూ పోతుంటే బాగుండేదానికి రోడ్లు కావాలన్నా ఆ రోడ్ల మీద దృష్టి పెట్టి శక్తి వంచన లేకుండా అనేక ప్రయత్నాలు చేసి సాగిస్తున్నాం. సార్, గవర్నమెంట్ వచ్చి 2 మంత్స్ అయింది, ఈ 2 నెలల్లో పరిపాలన బాగాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన తీసుకురావాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉన్నారు, దాని గురించి మీరేమంటారు? ప్రజలు నవ్వుకుంటున్నారమ్మా, నిజంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలు అనేదానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. రాజకీయ పరిమితి లేని వ్యక్తులు చేసే పనులు మా న్యాయం మాట్లాడుకోవాలంటే తల్లి, 5 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త, అరాచక, అనాలోచిత విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీర్చారు. అంతేగా తల్లి, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక్క ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా పరిశ్రమలు పెట్టాలంటే ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందమ్మా, అభివృద్ధి లేదమ్మా, 1 కాదు 2 కాదమ్మా. ఈ రోజున్న పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలని సమన్వయం చేసుకుంటూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పరిశ్రమల్ని ఆహ్వానిస్తూ మరోపక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఈ రోజుండే కష్టాల్లో వేరే ముఖ్యమంత్రి అయి ఉంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారైనా సంక్షేమ పథకాలు కొనసాగించలేడము. ఆ విధంగా ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింది. చంద్రబాబు నాయుడు గారు తన పాల రాజకీయ అనుభవంతో కేంద్రం సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సాన్నిహిత్యంతో అన్ని రకాల కళలు అందరినీ సమన్వయం చేసుకుని అన్ని హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతున్నాడు. 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టలేకపోతున్నారంటే 5 ఏళ్ళు వారు ఉంటారని నాకు కూడా ఏది రాజకీయాల్లో వారు ఉంటారని నాకు కూడా అనుమానం చెప్పనిస్తే, వారికంటే కూడా వైఎస్ అంగుల్ గారే కాస్త పరిణితితో మాట్లాడుతున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి కంటే వారి చెల్లెలు,
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి షర్మిల గారే ప్రజలతో మాట్లాడుతున్నారమ్మా. అది కాదమ్మా, నిన్ను అసెంబ్లీకి ప్రజలు పంపించారు. నేను అసెంబ్లీకి పోనట్టేట, చిన్నపిల్లాడు కాస్త పెద్ద తర్వాత ఏం చేస్తాం, స్కూల్లో వేస్తాం, స్కూల్లో చదువుకుంటే మంచి భవిష్యత్తు. అట్లా నీకు ప్రజలు ప్రతిపక్షం కూడా ఇవ్వాలా? ప్రజలు ప్రతిపక్షం ఇవ్వకుంటే ప్రజా తీర్పుని నేను గౌరవిస్తున్నానని చెప్పని అసెంబ్లీలో కూర్చోవలసింది పోయి నాకు ప్రతిపక్షం అవుతా కావాలని కోర్టులో కేసేస్తాం. అయితే ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను జగన్ గారికి చెప్పేది ఒకటే, ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు హైకోర్టులో పిటిషన్ వేయటం, దాన్ని కొంచెం మార్చుకుని నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, నాకు ముఖ్యమంత్రి పదవి న్యాయమూర్తులు ఇవ్వాలి, నేను ఈ రాష్ట్రంలో బటన్ నొక్కి 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 చాలా సేవలు చేసి ఉన్నా, నేను బటన్ నొక్కి 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 చాలా సేవలు చేశాను కాబట్టి నా అక్క శిల్లమ్మల కోసం, నా రాష్ట్రం కోసం నాకు ముఖ్యమంత్రి పదవి కావాలా, న్యాయమూర్తి గారు ఇవ్వండి, హైకోర్టు తీకుంటే నేను సుప్రీంకోర్టు ఆశ్రయిస్తా, ఆ దిశగా పోతే బాగుంటుందని నా సలహా. ఏమంటున్నాడంటే సంక్షేమ పథకాలు ఇవ్వలేక శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏ సంక్షేమ పథకాలు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, జూలై 1వ తారీఖున వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఇస్తానన్న పెన్షన్లు తంచెనగా ఇంటింటికి అందించారు లేదా? ఏం చెప్పారు అలా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే పెన్షన్లు రావు అన్నాడు, ఇంటికి అసలు రావు అన్నాడు, ఎండలు నిలుచుకోవాలన్నాడు, ప్రతి ఇంటికి ఒకే రోజు వెళ్ళి ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళీ 1వ తారీఖు అమ్మా, రేపు కూడా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పాల్గొవచ్చు, వైసీపీ నాయకుల నుంచి పాల్గొవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాబట్టి ఏ పథకం, ప్రతి పథకం స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్, అన్ని ఒక్కొక్కటి సాధ్యం కాదు కదా, ఒక్కొక్కటి 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 అన్ని కూడా చేస్తారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి శ్వేత పత్రం. గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని జగన్ గారు దివాలా దించారు. నేను అడుగుతున్నానమ్మా, జగన్ గారు మీరు రాష్ట్రాన్ని దివాలా దించుకుంటే, మీరు తప్పు చేయకుంటే శ్వేతపత్రం విడుదల చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది? శ్వేతపత్రం తప్పు ఉంటే రా చర్చికి, రా అసెంబ్లీలో చర్చకి పెట్టు, అమ్మో అసెంబ్లీకి నేను రాను, అసెంబ్లీకి నేను రాను, మీడియాలో కూడా అందరిని పిలవను, నా సాక్షి నేను, నా సాక్షి నేను, ఆ రెండే ఇంకా అందరం పిలవం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అందరిని పిలవకుంటే మంది సాక్షితో పాటు టీవీ నేను ఎన్టీవీ వాళ్ళని పిలవండి, వాళ్ళనే పిలవండి. సరే, ఇప్పుడు ఎన్నో కష్టాలు ఓర్చుకుని జీవితాలు పణంగా పెట్టిన కార్యకర్తలకి ప్రభుత్వం న్యాయం చేస్తుందంటారా? ఆ దిశగా లోకేష్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. మొదట ప్రాధాన్యం అక్రమ కేసులు రాయించారు ఎమ్మెల్యేలు, అందరి మీద ఈ రోజు మంత్రులు, వ్యక్తులు, కార్యకర్తలు, నాయకుల మీద, ముందు కార్యకర్తల నాయకుల మీద పెట్టిన కేసుల మీద న్యాయపరంగా ఆలోచించి కేసులు రద్దు అయ్యేటట్టు చూడటం లోకేష్ గారి ప్రధాన కర్తవ్యం. అదే కాకుండా కార్యకర్తల భవిష్యత్తు కోసం, అటు రాజకీయ భవిష్యత్తు కావచ్చు, కొంతమంది వ్యక్తిగతంగా భవిష్యత్తు కావచ్చు, వాటి కోసం లోకేష్ గారు ఒక సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు. ఆ దిశగా సాగుతున్నారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది. మరీ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, నేను వచ్చింది 2016 ముందు, కానీ నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఎందరో ఉన్నారు, వారందరికీ ఖచ్చితంగా నా పరంగా న్యాయం జరుగుతుందని చెప్పా. నా నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా అదిసి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాం, కొంతమేర కూడా అందు కూడా జరిగాయి, అదే రీతిలో కొనసాగుతాం. అదేవిధంగా కష్టాల్లో ఈ పార్టీలో మాకంటే ముందు పనిచేసిన నాయకులు కార్యకర్తలని గౌరవించడం మా అందరి బాధ్యత, వారి రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా చంద్రబాబు గారు నిర్ణయిస్తారు. సార్, అప్పట్లో తప్పిదాల్లో కీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు, సో వాళ్ళకి పోస్టులు ప్రధానంగా ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు సార్. నా ఉద్దేశం ఏదో ఒకే రెండు దగ్గర పొరపాటు జరగచ్చు, కానీ సాధారణంగా మేజర్ పొరపాట్లు జరగవు. నేనైతే చంద్రబాబు గారిని కోరేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గూండాల్లా పనిచేసినటువంటి అధికారులను గుర్తించి ఓ 6-7 మందికి
అందరినీ కాకుండా ఓ 6 మందిని ఈడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. దుర్మార్గాలు చేశారు. ఇసక దగ్గర నుంచి, వాజ్ దగ్గర నుంచి, సిరికా దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, 1, 2, 3 కాలమా టెండర్ అభివృద్ధి పనుల టెండర్ల దగ్గర నుంచి 1, 2 కాలమా అనేక విధాలుగా దుర్మార్గాలు చేశారు. బరితెగించి అంటే అధికారులమే, మేము ఐఏఎస్ అధికారులమే, ఐపీఎస్ అధికారులమే, ప్రభుత్వం మారుతుందే, రేపు మా పరిస్థితి ఏమిటా అన్న భయము భక్తి లేకుండా కొంతమంది దుర్మార్గం ప్రవర్తించారు. చంద్రబాబు గారి పట్ల ఆ వయసులో జైల్లో కూడా అదే విధంగా ప్రవర్తించారు. లోకేష్ గారి పాదయాత్రలో లోకేష్ గారి పట్ల ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అన్న కనీసం ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులు చాలా దుర్మార్గం ప్రవర్తించారు. అలాంటి వాళ్ళని గుర్తించి దాంట్లో కనీసం 6 మందికి మాత్రం శాంపిల్ డోస్ కింద పీడీ యాక్ట్ పెట్టి జైలు ఒప్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి ఉందని అధికార పార్టీ శాసనసభ్యుడిగా మీ మీడియా పరంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, యువ నాయకుడు లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడు ఉన్న నారాయణ గారు కానివ్వండి, ఆనంద్ గారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎవరితో కానీ విభేదాలు లేవు అమ్మా. అమ్మా శ్రావణి, నా పాలసీ ఒకటే, నా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం. నాతో ఎవరు గౌరవంగా ఉన్నా నేను గౌరవంగా ఉంటాను. నాతో ఎవరు గౌరవంగా లేకుండా నేను గౌరవంగా ఉన్నాను. నా దగ్గర అకౌంట్స్ సరి చేసేదానికి పెద్ద సమయం తీసుకున్నాను. మీరు మాకు గౌరవించారు. మీరు ఇంత గౌరవిస్తే నేను ఎంత గౌరవిస్తాను. మీరు ఎంత అవమానకరంగా చూస్తే ఎంత అవమానకరంగా చూస్తాను. అది నా జెనెటిక్ సమస్య, అది నాకు రక్తంలో వచ్చింది, అది మార్చుకోలేదు. నా వయసు 59, వయసు 59, 3వ సారి ఎమ్మెల్యేని. ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా ఓడించాలని చెప్పని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి 170 నియోజకవర్గాలు ఉన్నాయి అనేటువంటి గర్వాన్ని కోరుకోవచ్చు. కానీ 5-6 నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు, స్పెషల్ ఐపీఆర్ టీములు పెట్టారు, డబ్బులు కొనిచ్చారు, మహామహా నాయకులు చెప్పి చాలా మందిని తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక డీవీడీ స్థాయిలో ఉండే కార్యకర్త కూడా మాట్లాడాడు. ఏ విధంగా సరే కోటమిరెడ్డి సైదారెడ్డి అసెంబ్లీ రాకూడదని, అంతా జగన్ గారి చేతుల్లో ఉన్నట్టు కోటమిరెడ్డి సైదారెడ్డి అసెంబ్లీ గేట్లు కూడా దాకూడదు అన్నాడు. అసెంబ్లీ గేట్లు దాకాలంటే ఎమ్మెల్యే కాబట్టి ఎక్స్ఎమ్ఎల్ కూడా కావచ్చు, పౌరుడు కూడా కావచ్చు. పౌరుడు కూడా పోయి అసెంబ్లీ గేట్లు కాడికి పోయి గేట్లు దాకి దండం పెట్టుకోవచ్చు, తప్పలేదు. కాబట్టి ఎక్స్ఎమ్ఎల్ఏ కాబట్టి ఇప్పుడు నేను లోపల శాసనసభ మంత్రులను తప్ప లోపల పోవచ్చు. రకరకాల మాటలు మాట్లాడారు. పీఎస్ఐడి గారు పాపం ఢిల్లీ నుంచి మన ముందు తీసుకుని వచ్చి వాడు పని ఏంటంటే స్టార్ హోటల్ రూల్ పెట్టాడు. ఉదాహరణ టీ బొమ్మలకి అడిగి పోయి ఈ రెస్టారెంట్ జనాలు ఉండే కాడికి పోయి నా మీద దుష్ప్రచారం చేయడం, దీనికి సపరేట్ డబ్బు ఈ కాకుండా అమ్మ నన్ను నా కుటుంబాన్ని బాధాకరం వస్తాడు. మిగతా అన్ని ఉండే తమాషగా ఇక నవ్వుతా చెప్పగలుగుతున్నా సాధారణ తీసుకుంటాను. కానీ నన్ను, నా భార్య, నా కుమార్తెల్ని, నా తమ్ముడిని మమ్మల్ని చిత్రం చేసే రీతిలో, మానసికంగా దెబ్బ తీసే రీతిలో, మా కుటుంబాన్ని చిత్రం చేసే రీతిలో 2 కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం. ఈ 2 కోట్లు అన్నమాట నేను చెప్పడం కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నా మీద పోటీ చేసి ఓడిపోయిన, నా మీద పోటీ చేసి 36,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడి భుజం చెప్పినటువంటి మాట మేము తప్పు చేసాం బహిరంగంగా. నాలుగు మంచి కాదు, మీడియాలో కూడా చూడొచ్చు. బహిరంగంగా వచ్చి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నా మీద పోటీ చేసి 36,000 ఓడిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడి భుజం మీడియా ముందుకు వచ్చి నేను తప్పు చేశాను, ఆదాల ప్రభాకర్ రెడ్డి నా చేత తప్పులు చేయించాడు, 2 కోట్ల రూపాయలు పెట్టి మేము సోషల్ మీడియాలో కోటమిరెడ్డి సైదారెడ్డి కుటుంబాన్ని చిత్రం చేయాలని దుష్ప్రచారం చేసామని చెప్పి నాకు బహిరంగంగా మీడియా సమక్షంలో మీడియా ద్వారా క్షమాపణ చెప్పాడమ్మా, బహిరంగ క్షమాపణ. అది మీడియాలో కూడా వచ్చింది, మీరు కూడా చూసే అది బాధాకరత. ఇంత సరదాగా తీసుకుంటాం, దుష్ప్రచారం చేస్తే ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పుడు చిన్నప్పుడు చూస్తున్నామమ్మా. ఇప్పుడు తెలిసే వాళ్ళకి అన్ని కూడా ఎప్పుడు వచ్చినప్పటి నుంచి హై స్కూల్ నుంచి రాజకీయాలు ఉండవమ్మా. కానీ పిల్లలు ఆ రోజు ఏం చేశారు, భార్య కూతుర్లు ఇప్పుడు మీ ఛానల్ ఉన్నాం, మీ ఛానల్ తో ఏదో గొడవ ఉంటే యాజమాన్యం తెలుసుకోవాలి. మీతో వచ్చి నేను ఏందమ్మా కరెక్ట్ కాదు కదా, మరి
అట్లా ఏదైనా కనీసం మగవాళ్ళు అయితే సమాధానం చెప్పగలుగుతారు తల్లి. దుర్మార్గంగా గ్రూపులో పెడితే పెట్టాను, ఆఖరికి నా భార్య నా ఇద్దరు కుమార్తెల నెంబర్లకి పర్సనల్ గా అన్నోన్ నెంబర్ నుంచి పెట్టాను, అన్నోన్ నెంబర్ నుంచి నా భార్య నా ఇద్దరు కుమార్తెల నెంబర్ పెట్టాను. ఇది కొంచెం బాగా బాధించింది కానీ చాలా మంది వాళ్ళందరూ అంత చాలా బాగున్నారు ఎదుర్కోలేదు. పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిన ప్రజలు మనతో ఉన్నారు. 36,000 ఓట్ల భారీ మెజార్టీని రూరల్ నియోజకవర్గం ఇచ్చారు. 35,000 మెజార్టీ కాదన్నా, ఒక చరిత్ర ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు ఉన్నాయి, 18 గ్రామాలు ఉన్నాయి. ఒక్క గ్రామంలో కూడా ఒక్క డివిజన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కాదు. గత 2 సార్లు నేను గెలిచిన కొన్ని డివిజన్లలో కొన్ని గ్రామాల్లో అవతల మెజార్టీ వచ్చిన, ఈసారి 26 డివిజన్లలో ఏ ఒక్క డివిజన్ లో కానీ 18 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో కానీ మెజార్టీ రాదు. అంత తీర్పు ప్రజలు మనకి ఇచ్చారు. మన కోసం 100,000 మంది కార్యకర్తలు రక్తం చెమట తాగుపోసారు. మనం ఆ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచన చేద్దాం, రూరల్ ప్రజలకి ఏ విధంగా మేలుచే ఆలోచన చేద్దాం. రాజకీయ కక్ష సాధింపులు వద్దు. ఎన్నికల్లో మన వ్యతిరేకం చేశారు, ఎందుకంటే ఈరోజు దేవుడే శిక్షిస్తున్నాడు అందరినీ. ఎందుకంటే ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి కోటమరెడ్డి సీదారెడ్డి గారు క్షమించండి, సీదారామ క్షమించండి, సీదారామ తప్ప కుదిరియండి వాళ్ళే చెప్పుకుంటారు. దేవుడే వాళ్ళు శిక్షిస్తాడు. వాళ్ళ కార్యకర్తలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళ నాయకుల మీద తిరగబడుతున్నారు, ఫోన్లు చేసి మనలో కూతురు తిరుగుతున్నారు, దాని గురించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇవన్నీ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఫోన్ చేసి నెల్లూరు కూడా తిడతా ఉన్నారు. వాళ్ళు దేవుడే శిక్షించడానికి మన కూతురు ప్రశాంతంగా ఉన్నాం. మన లక్ష్యం ఒకటే, మన కోసం కష్టం చేసిన నాయకుల కార్యకర్తల రుణం తీర్చుకోవాలా, వారి సంక్షేమం వారి రాజకీయ భవిష్యత్తు ఆలోచన చేయాలా. ఈ ఎన్నికల్లో మనం సహాయం చేసిన ఇతర పక్షాలు జనసేన బిజెపి వాళ్ళని కూడా గౌరవంగా చూసుకోవాలా, వాళ్ళ ప్రయోజనాల కోసం కూడా మనం పనిచేయాలా. అదేవిధంగా ప్రజలు మనకి 36,000 ఓట్ల భారీ మెజార్టీ, 26 డివిజన్లు, 18 గ్రామాలు, ఏ ఒక్క గ్రామంలో కూడా అవతల మెజార్టీ లేదంటే మన మీద ఎన్నో నమ్మకం పెట్టుకున్నారు. డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ప్రజలకు అందుబాటులో ఉండి, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటమరెడ్డి సార్ చెప్పేదో ముందు సార్. గతంలో మీరు ఎమ్మెల్యే కార్యకర్త ఏదో ప్రోగ్రామ్ కూడా చేసినట్టున్నారు సార్. నేను నా కార్యకర్త, నేను నా కార్యకర్త, నేను నా నెల్లూరు ఒకటి కాదు, గౌరవ నేతలు ప్రతి ఇంటికి నేను ఆరుసార్లు ఉన్నాను. ఇక్కడ కార్యకర్తలు కూడా కోటమరెడ్డి శ్రీధర్ ఏంటంటే ఒక దేవుడిలాగా ఫీల్ అవుతా ఉంటారు సార్. ఎందుకంటే దేవుడు స్థాయి ఎవరికి లేదు, మనకి మనం దేవుడు అనుకుంటే సాధ్యం లేదు, దేవుడు ఒకటే దాంట్లో అనుమానం లేదు అది. కానీ నేనేమంటానంటే కార్యకర్తలు నా మీద నమ్మకం, మాట చెప్తే మాట మీద ఉంటాడు, సమస్య ఉంటే మన కోసం ఎందాకైనా ఎవరితోనైనా పోరాడతాడు. ఆ నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని కాపాడుకోలేదని. కానీ ఇక్కడనే కాదు సార్, స్టేట్ మొత్తంలో కూడా చాలా మంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. అంటే కొంతమంది నాయకులు వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారని, పట్టించుకోవట్లేదని. అదే సార్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మొహాలు తిప్పేసుకున్నారు, ఫోన్లు ఎత్తట్లేదని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నో, ఇక్కడ కాదు స్టేట్ మొత్తం చెప్తున్నారు. నెల్లూరులో లేదు సార్, ఇవ్వట్లేదు. కొన్ని రోజులు అలా ఉంటారు, చాలా మంది ఫీల్ అవుతున్నారు సార్ కార్యకర్తలు. మీరు చెప్పిన విషయాల్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా కార్యకర్త బాధపడకుండా చూసుకుంటారు. సజ్జన పాత్ర ఏంటి సార్? అసలు అక్కడ సజ్జన రామకృష్ణ జోకర్. ఓకే, సజ్జన రామకృష్ణ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు పెద్ద జోకర్. అంటే వీళ్ళు చేసే పనులను జగన్మోహన్ రెడ్డి వరకు రీచ్ అవ్వనివ్వరా లేకపోతే ఏంటి? ఇలా మాట్లాడుకుంటూ పోతాం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి పరీక్ష రూమ్ లో ఉండి బయటకు వచ్చి బిల్డప్ ఇస్తారా,
బిల్డప్ అవ్వాలి. అది సజ్జనరామ కృష్ణారెడ్డి అయినా విజయసాయిరెడ్డి అయినా ఇద్దరు బిల్డప్ అవ్వాలి. జగన్ గారి దగ్గర ఏదైనా చెప్పి చేయించే శక్తి ఎవరికైనా ఉందా అంటే, నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో రాజంపేట ఎంపీ నితిన్ రెడ్డికి ఉంది అధికారం. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా లేదు, రామచంద్రారెడ్డి గారి అబ్బాయి జగన్ గారి దగ్గర కాస్త మాట్లాడి ఏదైనా అట్టగా చెప్పని చెప్పే శక్తి ఐఏఎస్ అధికారిలో ధనంజయ రెడ్డి గారికి ఉంది. ధనంజయ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు తప్ప సజ్జనరామ కృష్ణారెడ్డి విజయసాయి వీళ్ళంతా ఓన్లీ బిల్డప్ అబ్బాయిస్. ఎంటారు జగన్మోహన్ గారు తిట్టినా లోపలికి మొహన్ అలాగే మాత్రం నవ్వుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన ఒంట్లో స్వీట్ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు మనకు మనసు కొండు పెట్టాడు, ఆపి ముఖం పెట్టాడు అని చెప్పి బయటకు వచ్చే బిల్డప్ అబ్బాయిలు ఈ సజ్జల. ఓకే, మళ్ళీ మిమ్మల్ని మంత్రిగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. మీ నోటి వాక్కు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తే ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ.